వాసుదేవరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా? వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు ఏం చెప్పింది? ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోరుతూ వాసుదేవరెడ్డి వేసిన పిటిషన్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. 18వ తేదీకి విచారణను వాయిదా వేసింది. జూన్ 18లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. తనను అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడానికి వాసుదేవరెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. వాసుదేవరెడ్డి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించి కీలక పత్రాలు మాయం చేశారని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాసుదేవరెడ్డికి బెయిల్ మంజూరు చేయ కోర్టును కోరారు. ఇక వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేకూరే విధంగా మద్యం పాలసీని రూపొందించారని ఆయనపై పెద్ద ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీ చేసి తరలిస్తుంటే చూశారంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 6న పలు సెక్షన్స్ కింద కేసు కూడా నమోదు చేశారు ఏపీసీఐడి అధికారులు. ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు హైదరాబాద్ లోని నానక్రామ్గూడలో వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు జరిపారు. సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు ఇతర వివరాలు లభించినట్లుగా తెలుస్తోంది.